వెనకటి రోజుల్లో పాత రోజుల్లో మనిషి వందేళ్ళు బతుకుతాడు అని నానుడు ఉండేది. నిజంగా కూడా చాలామంది 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేవాళ్ళు. కానీ రాను రాను మన ఆహార అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు, మానసిక ఒత్తిడి, రకరకాల చెడు వ్యసనాలు అనుకోండి, కారణాలు ఏదైనా యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది 60-65 సంవత్సరాలకు తగ్గిపోతూ వస్తుంది. కొన్ని యూత్లో, ముఖ్యంగా యంగ్ బాయ్స్లో కూడా లివర్ ఫెయిల్యూర్స్ కనబడతా ఉన్నాయి. సరే, కొన్ని వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ అనుకోండి, లైఫ్ స్టైల్స్ అనుకోండి, రీజన్స్ వాట్ ఎవర్ ద రీజన్స్, చాలామంది యంగ్ యూత్లో కూడా మనకు కిడ్నీ ఫెయిల్యూర్స్ కనబడతా ఉన్నాయి అప్పుడప్పుడు. సో అందువల్ల ఇవాళ ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇవాళ భగవంతుడు మనకు జన్మనిచ్చాడు, బతికున్నంతకాలం మనం బతికుంటూ మనం చనిపోయిన తర్వాత కూడా ఇంకొకరి రూపంలో బతకడమే. మన హార్ట్ తీసి ఇంకొకరికి పెట్టడం, మన కిడ్నీ తీసి ఇంకొకరికి పెట్టడం, మన లివర్ని ఇంకొకరికి పెట్టి వారికి ప్రాణం పోయడం అంటే చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంకొకరి రూపంలో జీవిస్తున్నావు అనడమే. నిజానికి అఫ్కోర్స్ ఈ ఆర్గాన్ డొనేషన్స్ అనేది రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది. చనిపోయినప్పుడు ఆర్గాన్ డొనేషన్స్ చేస్తుంటాం, బతికున్నప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లైవ్ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే డైరెక్ట్గా రక్త సంబంధికుల నుంచి మరి ఆర్గాన్ డొనేషన్కు కిడ్నీ కానీ, లివర్లో కొంత భాగాన్ని తీసి ఇవ్వడం కానీ, లైవ్ ఆర్గాన్ డొనేషన్స్ కార్యక్రమాన్ని కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. అయితే రోజు రోజుకు లైవ్ ఆర్గాన్ డోనర్స్ యొక్క సంఖ్య పెద్దగా రావడం లేదు. ఇందాక మా డిఎంఈ రమేష్ రెడ్డి గారు చెప్పినట్టు కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు చాలా నరకయాతను అనుభవిస్తుంటారు. వారానికి 2 సార్లు ఆసుపత్రిలో రక్తశుద్ధి జరగడం అనేది, అంటే బతికుండి కూడా జీవచ్ఛవాళ్ళలాగా బతుకుతుంటారు. ఇవాళ చాలా వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంది కిడ్నీ ఆర్గాన్ కోసం. చాలామంది 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వెయిటింగ్ లిస్టులో ఉంటున్నారు. సో వాళ్ళు పాపం ఎంత, వాళ్ళ బాధ మాటల్లో చెప్పలేనిది. అనుభవించే వారికే కష్టం తెలుస్తుంది, దుఃఖం తెలుస్తుంది, బాధ తెలుస్తుంది అన్నట్టు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో, బ్రెయిన్ డెడ్ అయిన సందర్భాల్లో కానీ, యాక్సిడెంట్ కేసెస్లో కానీ, మనం కుటుంబ సభ్యులం త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకొని మన తోబుట్టువును, మన కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయినా ఇంకో 10 మందికి మనం ప్రాణం పోసేటువంటి ఒక అవకాశం ఉంది కనుక అటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి అందరూ ముందుకు రావాలి. ఇవాళ 85 కుటుంబాలు ఈ రాష్ట్రంలో అలాంటి నిర్ణయం తీసుకొని ఎంతోమందికి మీరు ప్రాణదానం చేశారు, ఇంకొక ప్రాణాన్ని బతికించినటువంటి మిమ్మల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మేము గౌరవించుకొని మీ అందరినీ కూడా సన్మానించడం జరుగుతూ ఉంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి ఈ ఆర్గాన్ డొనేషన్స్కు పెద్ద ఎత్తున ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ఇవాళ మనం ఒక విషయం, ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగింది వైద్య రంగంలో. మీరు చూస్తే చాలా కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చింది, రకరకాల ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు, మనుషుల్ని కాపాడుతున్నారు. కానీ ఒక్కటి మాత్రం ఎవరు చేయలేకపోయినారు, అంటే ఆర్టిఫిషియల్గా ఒక కిడ్నీని తెవడమో, ఆర్టిఫిషియల్గా ఒక హార్ట్ను తయారు చేయడమో, ఆర్టిఫిషియల్గా లివర్ను చేయలేకపోయింది ఇప్పటి వరకు ప్రపంచంలో. ఆర్టిఫిషియల్గా మాత్రం జరగలేదు, అన్ని ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ మరి ఇది కావాలంటే ఒక మనిషి ఇంకొక మనిషికి దానం చేయడమే తప్ప ఆర్టిఫిషియల్గా మాత్రం దాన్ని ఇప్పటి వరకు మనం రూపొందించుకోలేకపోయాం ప్రపంచంలో. అందువల్ల దీనికి ఓన్లీ బ్రెయిన్ డెడ్ కానీ యాక్సిడెంట్ కేసెస్లో మనం ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా మాత్రమే ఇంకొక మనిషికి మనం గుండెను లేదా కిడ్నీని, లివర్ను మనం ట్రాన్స్ప్లాంటేషన్కు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రాణాలు కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఇంత మంచి అవకాశం మనకు భగవంతుడు మనకిచ్చాడు. దాన్ని మనం చనిపోయిన తర్వాత మట్టిలో కలిపే ముందు కలపడం కంటే దాన్ని ఇంకొకరికి డొనేట్ చేయడం ద్వారా మనం ఎంతో కీర్తిని పొందగలుగుతాం. మనకు మనిషి బతికున్నప్పుడు చేసే పనులే కాదు, చనిపోయిన తర్వాత మీరు చేసేటువంటి నిర్ణయం కూడా మిమ్మల్ని తప్పకుండా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకుంటాయి, ఆ భగవంతుడి యొక్క ప్రేమ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా దొరుకుతుంది. మనం బతికున్నంతకాలం మనం చేసే పనులను సమాజం అంతా కూడా గుర్తిస్తూ ఉంటుంది, సమాజం అంతా కూడా మనం చేసే మంచి పనులను డెఫినెట్గా హర్షిస్తుంది. కానీ చనిపోయిన తర్వాత కూడా చేసేటువంటి పనుల ద్వారా మరి తద్వారా ఆ కుటుంబ సభ్యులు ఎంతో సంతృప్తిని కూడా మీరు పొందగలుగుతారు. ఈ మధ్య నేను చూశాను సిపిఐ జాతీయ నాయకులైన నారాయణ గారు, వారి సతీమణి వసుమతి గారు చనిపోయారు. వారు బతికున్నప్పుడే వసుమతి గారు చెప్పారట,
నేను చనిపోయిన తర్వాత నా డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి ఇవ్వండి అని చెప్తే వారు నారాయణ గారు వారి సతీమణి చనిపోతే వారి డెడ్ బాడీని మన తిరుపతిలో ఉండే ఎస్వి మెడికల్ కాలేజీకి వారు డొనేట్ చేయడం జరిగింది. నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకమైన నిర్ణయం. ఈ మధ్య మల్లు స్వరాజ్యం గారు ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధురాలు వారు దాదాపు 91 ఏళ్ల వయసులో ఈ మధ్య వారు చనిపోయినారు. వారు వారి ఆఖరి మజిలీ కూడా ఆదర్శవంతమైంది. వారు కూడా ఒక నిర్ణయం తీసుకొని వారు రాసి పెట్టినారు, నా డెడ్ బాడీని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఇవ్వండి అని మల్లు స్వరాజ్యం గారు నిర్ణయం తీసుకుంటే నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి మల్లు స్వరాజ్యం గారి డెడ్ బాడీని పంపించడం జరిగింది. అంటే వారు ఎంతోమంది వైద్య విద్యార్థులు పరీక్షలు చేయడానికి నేర్చుకోవడానికి ఆ డెడ్ బాడీ ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి కళ్ళు ఇంకొకరికి కంటి చూపును ప్రసాదించే విధంగా ఉపయోగపడ్డాయి. ఇటు మల్లు స్వరాజ్యం గారు కానీ నారాయణ గారి సతీమణి వసుధర గారి నిర్ణయాలు ఇవాళ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం. ఇట్లా అందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో యావరేజ్గా పిల్లలు నేర్చుకోవడానికి ఒక 10 డెడ్ బాడీస్ అవసరం ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక గవర్నమెంట్ మేబీ గవర్నమెంట్ అంటే ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్లో పిల్లల కోసం ఒక 10 డెడ్ బాడీస్ అవసరం ఉంటాయి. సో కొంతమంది మనలో ఏంటంటే ఇంకా ఏదో కొన్ని మూఢనమ్మకాలు, అవయవాలు డొనేట్ చేయొద్దని, డెడ్ బాడీని ఇవ్వకూడదని, ఇంకా కొన్ని మూఢనమ్మకాలు మనలో ఉంటూ ఉన్నాయి. ఆ మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చి 10 మందికి ఉపయోగపడే విధంగా, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, మరికొంతమందికి ప్రాణదానం చేసే విధంగా, ప్రాణం పోసే విధంగా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ఇవాళ బ్రెయిన్ డెడ్ అయినటువంటి పేషెంట్స్ తమ విలువైనటువంటి అవయవాలను మట్టిపాలు చేయడం కంటే ఇంకో నలుగురికి ప్రాణదానం చేయడమే మిన్న, అంతకంటే గొప్పది ఏముంటుంది? అల్టిమేట్గా మనం తీసుకుపోయి అయితే ఖననం చేస్తాం లేకపోతే దహనం చేస్తాం. దాన్ని మట్టిపాలు చేసేదానికంటే మరి ఒక నలుగురికి ప్రాణం పోస్తే దాంట్లో అంతకంటే సంతృప్తి ఏముంటుంది? మీరు ఇంకో రూపంలో జీవిస్తుంటారు, చనిపోయి కూడా ఇంకొకరి శరీరంలో మీరు భాగమైపోయి ఇంకొక రూపంలో మీరు జీవిస్తూ ఉంటారు, చనిపోయి కూడా జీవించేటువంటి ఒక గొప్ప అవకాశం. కానీ ఇది ఇంకా కూడా బాగా అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది, అవసరమైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, డొనేట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఈరోజు వెయిటింగ్ లిస్ట్ అనేటువంటిది కొనసాగుతూ వస్తూ ఉంది. ఇవాళ ఇప్పటి వరకు ఉన్న వెయిటింగ్ లిస్ట్ మన రాష్ట్రంలో చూస్తే దాదాపు 10,000 ఉన్నారమ్మా, 7,000 మంది రిజిస్టర్ చేసుకొని ఉన్నారు మాకు ఆర్గాన్ కావాలి అని. అంటే వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు. కానీ మనము ఆ 7,000 మంది 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇవాళ యువకులు, మేధావులు, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా దీని మీద బాగా ఎడ్యుకేషన్ అంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ను తీసుకొచ్చి ఈ అవయవ దానాలను బాగా ప్రోత్సహించడం ద్వారా ఎన్నో విలువైనటువంటి ప్రాణాలు కాపాడగలుగుతాం. ప్రపంచంలో చూస్తే స్పెయిన్ దేశస్థులు ఎక్కువగా అవయవ దానాల్లో ముందున్నారు. స్పెయిన్లో చాలా ఎక్కువగా ఈ ఆర్గాన్ డొనేషన్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఆర్గాన్ డొనేషన్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చేస్తున్నారు. యాక్చువల్గా ఇదేదో పేదలకు అందని ద్రాక్ష పండ్ లాంటిది, ఇదేదో కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే చేస్తారు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అసలు ప్రభుత్వంలో లేనే లేదు అనేటువంటిది ఉండేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇస్తూ ప్రభుత్వ ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ, నిమ్స్లో కూడా పెద్ద ఎత్తున ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ మనం చేయడం జరుగుతూ ఉంది. గాంధీ, ఉస్మానియా, నిమ్స్లో ఇప్పటికీ 400 ట్రాన్స్ప్లాంట్స్ జరిగినాయి. ఈ మధ్యకాలంలో కూడా మేము ఆ ప్రొఫెసర్స్ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకు అవసరమైన ఎక్విప్మెంట్ను, అవసరమైన సపోర్ట్ను కూడా ఇస్తూ ఇంకా పెద్ద ఎత్తున మీరు ట్రాన్స్ప్లాంట్స్ చేయండి, మే గుండె కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, లివర్ కానివ్వండి, ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగా పెంచండి అని చెప్పి ప్రొఫెసర్స్ని ఈ మధ్యకాలంలో మేము బాగా ప్రోత్సహిస్తున్నాం. అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ను, నిధులను కూడా వారికి పొందుపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఆ పేషెంట్కు నెలకు 20,000 రూపాయల మందులు అవసరం ఉంటాయి. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినటువంటి వారికి ఉచితంగా నెల నెల 20,000 రూపాయల మందులు కూడా వారికి అందిస్తూ ఉన్నాం. అంటే గవర్నమెంటు పేద ప్రజల గురించి డెఫినెట్గా ఇవాళ ఎంత వీలైతే అంత ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి ఆసుపత్రులు ఇంకా పెరగాలని వరంగల్లో హెల్త్ సిటీని తీసుకొస్తున్నాం,
హైదరాబాద్ లో కూడా నలుదిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. మరి మనందరం కూడా ఈరోజు డెడికేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవయవాలు అనేటువంటివి మనకు భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చినటువంటి అవయవాలను మట్టిలో కలిసిపోనీయకుండా మరో నలుగురికి ప్రాణదానం చేసే విధంగా అందరూ కూడా ఆలోచించాలని. ఈ 85 మంది 2020 సంవత్సరంలో మరి మీరు నిర్ణయం తీసుకున్నారు కనుక కొన్ని వందల కుటుంబాలు ఈరోజు జీవిస్తున్నారు. వారందరి యొక్క ఆశీస్సులు దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది కుటుంబ సభ్యుల మీదనే ఎక్కువ ఆధారపడుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్ అయినటువంటి మనిషి, చావు బతుకుల్లో ఉన్న మనిషి నిర్ణయం తీసుకోలేడు, బ్రెయిన్ డెడ్ అయినటువంటి మనిషి నిర్ణయం తీసుకోలేడు. నిర్ణయం తీసుకోవాల్సింది కుటుంబ సభ్యులు. మరి కుటుంబ సభ్యులుగా మనం మంచి నిర్ణయం తీసుకుంటే మీ కుటుంబ సభ్యుడు ఎవరైతే చనిపోయారో వ్యక్తిగా వారు మరణించవచ్చు, కానీ వారు అవయవదానాలు చేయడం ద్వారా ఇంకొక నలుగురు జీవిస్తారు. వారి యొక్క అవయవాలతోని మరో రూపంలో వారు జీవిస్తారు కనుక దానికి అందరూ కూడా ముందుకు రావాలని. ఈ అవయవదానాలు ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ జరిగే సందర్భాల్లో, మేజర్ యాక్సిడెంట్ జరిగిన సందర్భాల్లోనే ఎక్కువగా ఉంటాయి కనుక డాక్టర్స్ కూడా బాగా మోటివేట్ చేయాలి. మా గవర్నమెంట్ డాక్టర్స్తో కూడా నేను కోరేది, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ను కూడా, యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వెరీ వెల్. బాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగితే తప్పకుండా చాలా మంది ముందుకు వస్తుంటారు. ఇది ఒక టాపిక్గా కూడా జరగాలి. అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధుల్లో కూడా మేము రాబోయే రోజుల్లో అవేర్నెస్ తీసుకొస్తాం. ఎందుకంటే అటువంటి టైంలో ముఖ్యంగా ఒక సర్పంచ్ గారో ఒక కౌన్సిలర్ గారో అట్లాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి దగ్గరగా చేయూతను అందించడానికి వస్తుంటారు. ప్రజాప్రతినిధులు కూడా బాగా దీన్ని మోటివేట్ చేసి, మనం ఇప్పటికే దేశంలో ఆదర్శంగా ఉన్నాం, ఇంకా బ్రెయిన్ డెడ్ ఈ అవయవదానాల్లో ఎక్కువ మందికి మనం డొనేట్ చేయడం ద్వారా ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోదాం. మరి మీ అందరికీ ముఖ్యంగా ఈ 85 మంది కుటుంబ సభ్యులు ఇలా గొప్ప కార్యక్రమం మీరు చేశారు. ఎంత చెప్పినా మీ గురించి తక్కువే. మీ నిర్ణయం చాలా విలువైనది. మీ నిర్ణయం కొన్ని వందల మందికి ప్రాణదానం చేసింది. మరి మీ అందరికీ నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన చేతులు జోడించి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరు అందరికీ స్ఫూర్తిదాయకం. మిమ్మల్ని మరెంతో మంది స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటూ నమస్కారం.